స్కూల్కి వెళ్ళేటోడు కాలేజీకి వెళ్ళేటోడు ఇక ఆఖరికి యూనివర్సిటీకి వెళ్ళేటోడు కూడా బుక్కులు వాడతాడో వాడో తెలియదు కానీ వాళ్ళందరూ మాత్రం ఒక్క బుక్ను వాడతారు ఆ బుక్ ఏం దొరికైనా ఫేస్బుక్ ఇక అసలు బుక్ అంటే ఏందో తెలియనోడు కూడా బుక్ని జిందగీలో చూడనోడు కూడా బుక్ అంటే ఏందో తెలిసినోడు దగ్గరికి పోయి ఈ ఫేస్బుక్లో అకౌంట్ ఓపెన్ చేసుకుంటారు ఇగో ఇగోగిట్లా బుక్ అంటే తెలిసినోడు బుక్ అంటే తెలియనోడు ఇక జిందగీల బుక్నే చూడని వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఇగో ఈ ఫేస్బుక్లో జాయిన్ అయినారు మళ్ళీ గిలా జనాభా ఎంత తెలుసా ఇదే ఈ ఫేస్బుక్లో జనాభా ఎంతనా తెలుసా అస్సలు ఏ దేశంలో కూడా లేనంత జనాభా ఈ ఫేస్బుక్లో జమ అయింది ఈ ఫేస్బుక్లో జమ అయినంత జనాభా అంతా కలిసి ఇప్పుడు ఒక ముచ్చట మాట్లాడుకుంటారు ఫుల్ ట్రెండింగ్ ముచ్చట అనమాట మళ్ళీ ఆ ముచ్చట ఆ క్వశ్చన్ ఏందో తెలిసేనా అరే అసలు ఫేస్బుక్ తీసేస్తున్నాడు అంటారు అబ్బాయి ఏ కాదురా ఒట్టి ఫేస్బుక్ పేరు మార్చున్నారు గంతే ఏ మార్చే మార్చినారు కానీ ఏం పేరు పెడుతున్నారు అంటారు ఓ పేరు పెడితే పెట్టినారా అని మన అకౌంట్లకి ఏమైనా అవుతుందా మన అకౌంట్లలో కూడా ఏమైనా చేంజెస్ వస్తాయా ఏమైనా ఎగిరిపోతాయా ఏమైనా ఉంటాయా అరే ఇలాంటి ముచ్చట్లు అందరూ మాట్లాడుకుంటారు వాళ్ళ మళ్ళీ ఈ ముచ్చట్లని ఈ క్వశ్చన్లని డౌట్లని ఇవన్నీ క్లియర్ చేయనికే నేను ఇగో ఈ వీడియో చేస్తున్నా మళ్ళీ నా వీడియో మొత్తం చూస్తే ఇగో ఇప్పటిదాకా చెప్పిన డౌట్లన్నీ మీకు క్లియర్ అయిపోతాయి హాయ్ గాయస్ వెల్కమ్ టు తెలుగు ఫైర్ మేం చెప్పే టాపిక్లు మేం చేసే కంటెంట్లు చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ గమ్మత్గా ఉంటాయి మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ గమ్మత్ అయిన టాపిక్లని మిస్ కావద్దంటే ఏం చేయాలి తెలుసా ఫస్ట్ ఆఫ్ ఆల్ మా తెలుగు ఫేర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోగానే కింద బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని గట్టిగా కొట్టి మేము రిలీజ్ చేసే వీడియోలు మేము చెప్పే గమ్మతైన మ్యాటర్లు మిస్ కాకుండా మీ ఫోన్లో ఎంబట వచ్చినట్టు చూసుకోండి మళ్ళీ ముందుగా అలా ఆ పని చేయండి ఇక ముచ్చటికి వస్తే ఇక ఈ ఫేస్బుక్ ఉంది ఇవ్వడు ఈ ఫేస్బుక్ లాంచ్ అయ్యి గదే ఈ ఫేస్బుక్ స్టార్ట్ అయ్యి సెవెంటీన్ ఇయర్స్ అవుతుంది మళ్ళీ ఈ సెవెంటీన్ ఇయర్స్లో లేని ప్రాబ్లం ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ మార్పులు చేర్పులు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు సరే మార్పు మంచిదే బై కానీ మళ్ళీ మార్పులు ఈ చేంజ్ల వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంది అలా బెనిఫిట్ వస్తే వచ్చింది లేకపోతే రాలే కానీ మన అకౌంట్లకి ఎఫెక్ట్ అయ్యే పాయింట్లు ఏంది ఇవన్నీ ముందు మనం తెలుసుకుందాం మన అందరికీ తెలిసిందే మార్క్ జుకర్బర్గ్ ఆయన ఎవరనుకున్నావు ఫేస్బుక్ సియో అసలు ఫేస్బుక్ని కనిపెట్టింది ఆయన్నే ఎప్పుడు కనిపెట్టిండు టూ థౌజండ్ ఫోర్లో కనిపెట్టిండు మళ్ళీ ఈయన ఒక మాట అన్నాడు ఏం తెలుసా ఫేస్బుక్ ఈజ్ ద లార్జెస్ట్ సోషల్ నెట్వర్కింగ్ మీడియా ఇన్ ద వరల్డ్ విత్ మోర్ దెన్ వన్ బిలియన్ యాక్టివ్ యూజర్స్ అన్నాడు అంటే ఏందో తెలుసా సోషల్ మీడియాలో ఫేస్బుక్ అనేది నంబర్ వన్ పొజిషన్లో ఉంది ఇంట్లో మోర్ దెన్ వన్ బిలియన్ అంటే వంద కోట్లకు పై జనాభా ఈ దీన్ని యూజ్ చేస్తారనమాట మన మనందరం ఇంటర్నెట్లు వాడతాం ఇక ఈ ఇంటర్నెట్ని ఒక్కొక్కడు ఒక్కో దాని కోసం వాడతాడు ఇక ఎవరు దేనికోసం వాడతాడో నాకు తెలియదు బాయి కానీ వరల్డ్లో ఇంటర్నెట్ యూసేజ్ ప్రకారం చూస్తే అదే గ్లోబల్ ఇంటర్నెట్ యూసేజ్ ప్రకారం చూస్తే ఇంటర్నెట్ వాడకంలో మన ఫేస్బుక్ ఏడో ర్యాంకులు ఉంది గంత గట్టి వాడతాం అనమాట మనం మళ్ళీ అయితే ఈ ఫేస్బుక్ రాకముందు అంటే టూ థౌజండ్ ఫోర్ కన్నా ముందు అసలు మన దోసు ఎట్లున్నారో ఎక్కడున్నారో ఆడేం చేస్తుండో ఆ రామ్గాడు ఏం చేస్తుండో ఆ శివరాజు గడు ఏం చేస్తుండో ఇవన్నీ అనుకునేటోళ్ళం కానీ ఎప్పుడైతే ఈ ఫేస్బుక్ వచ్చిందో కథం దోస్తులు చుట్టాలు పక్క దేశపోళ్ళు ఆ దేశపోళ్ళు ఇక అందరు కలిసి ఒక్క తాట చేరినరు ఇక ఊ అంటే చాలు ఫోటోలు పెట్టుడు దగ్గుతో ఏలుస్తుంది తుమ్ముదో ఏలుస్తుంది యాక్టివిటీసు పాటలు డాన్సులు ఇక బీభత్సంగా చేస్తారనుకో మరి ఇట్లా మూడు అకౌంట్లు నాలుగు పోస్టులతోని స్మూత్గా పోతున్న ఫేస్బుక్కి అసలు పేరు మార్చుకునేంత ప్రాబ్లం ఏమొచ్చింది అరే మంత్లీ టూ పాయింట్ ఫైవ్ బిలియన్ యాక్టివ్ మెంబర్స్ జాయిన్ అవుతున్న ఫేస్బుక్కి అరే ఇప్పుడు పేరు మార్చుకునేంత ప్రాబ్లం ఏమొచ్చింది ఏంది కాంపిటేటర్స్ వాళ్ళు అనుకుంటున్నారా మరి నేను కదే అనుకున్నా కానీ కాదు వేరే సోషల్ నెట్వర్కింగ్ యాప్స్తో కంపేర్ చేసి చూస్తే మన ఫేస్బుక్ టూ పాయింట్ సెవెంటీ ఫోర్ బిలియన్ యాక్టివ్ యూజర్స్తో యూట్యూబ్ తర్వాత సెకండ్ పొజిషన్లో ఉంది సో వాట్స్ ద రీజన్ ఫర్ ది సడన్ చేంజ్ అండ్ రీజన్తో పాటు ఈ సడన్ చేంజ్తో మన అకౌంట్స్లో కూడా ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా సరే ఎఫెక్ట్ అయినా ఏమైనా అప్డేట్స్ ఉన్నా కానీ వాటిని మనం ఎలా అప్డేట్ చేసుకోవాలి ఆ అప్డేట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటుంది ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఫుల్గా చూసేయండి కొన్ని సంవత్సరాలు వెనక్కి పోయి చూస్తే ఈ ఫేస్బుక్పై కొన్ని ఇష్యూస్ వచ్చినాయి ఇక ఇష్యూస్ ఏందయ్యా అంటే యూజర్ ప్రైవసీ అంటారు ఈ యూజర్ ప్రైవసీ అంటే ఏంది లే ఈ ఫేస్బుక్పై అకౌంట్ హోల్డర్స్ ఉంటారు కదా వాళ్ళ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్నట్టు ఇక పర్సనల్ డీటెయిల్స్ అంటే ఏమొస్తుంది మన పేరు మన ఫోన్ నంబరు మన ఫ్రెండ్స్ లిస్టు మన ఫోటోలు మనం ఏం చేస్తున్నాం మనం ఏడ చదువుతున్నాం మనం ఏడ పని చేస్తున్నాం మనకు పెళ్ళైందా మనకు పెళ్ళి కాలేదా మన గర్ల్ ఫ్రెండ్ ఉందా మనకు బాయ్ ఫ్రెండ్ ఉందా ఇవన్నిటిని వాడు ఓపెన్గా పెడుతుండు అని ఈ షూరే ఇదైంది మళ్ళీ టూ థౌజండ్ సిక్స్టీన్లో ఈ పొలిటికల్ మ్యానిపులేషన్ అనుకుంటూ అక్కడిదిక్కడ ఇక్కడ అక్కడ చెప్పుడు ఈ ఫేస్బుక్ కో మొస్త అలవాటైందనేసి అయిందనేసి మళ్ళీ ఒక ఇష్యూరే షూరే ఇది చేసిండ్రు ఇక ఇట్లా మాస్ సర్వేలన్స్ అని ఓవర్ అడిక్షన్ అని ఫేక్ న్యూస్లు ఊ అంటే అంటే లేపుతుండని ఈ ఫేస్బుక్ మీద పాడి పడి ఎడిచిండ్రు మరి ఇప్పటిదాకా నేను చెప్పిన ఈ ఇష్యూలన్నీ కూడా ఈ ఫేస్బుక్ నేమ్ చేంజ్ చేయడానికి పెద్ద కారణమేని అయితే ఇప్పటిదాకా నేను చెప్పిన ఇష్యూలన్నీ ఒక కారణమైతే ఇవన్నీ కాకుండా దీనికి మించిన ఇష్యూ ఒకటి ఉంది అదేంటో తెలుసా ఎక్స్ ఎంప్లాయ్ ఆ ఈ ఫేస్బుక్లో పని చేసే ఓ ఎక్స్ ఎంప్లాయ్ గారు ఫేస్బుక్లో పని చేసేటప్పుడు ఈ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకుంటాబ్బా ఈ డాక్యుమెంట్లన్నీ తీసుకొని ఆ కంపెనీలోకి వెళ్ళి బయటికి వొంగని ఇక బజార్ ఆ డాక్యుమెంట్లు అన్నీ లీక్ చేసి పడేసాడు ఇక జూస్కో బజార్ అంతా ఫేస్బుక్ గురించి టామ్ టామ్ అయిపోయింది ఇక టామ్ టామ్ అయిపోతే మన మార్క్ జుకర్బర్ ఊరుకుంటాడా ఇంకేదో ఒక పెద్ద నెత్తి అయిపోయినట్టు ఇక తల తిరిగింది కంపెనీ పేరు చేంజ్ చేద్దామని డిసైడ్ అయ్యాడు కంపెనీ పేరు చేంజ్ చేద్దామని డిసైడ్ అయ్యి ఏం పేరు పెడదామని ఆలోచించాడు స్టార్ట్ చేసాడు ఇప్పుడు చేంజ్ చేస్తాను స్టార్ట్ అవుతుంది కదా ఇక అది ఇక మనం ఇప్పుడు మార్పుతో ఇక చేంజెస్తో చేయబోయే కొత్త కొత్త పనులని మన కంపెనీ పేరు కూడా రిప్రజెంట్ చేయాలని ఫేస్బుక్ని కాస్తా మేటా అని మార్చిండు అయితే ఈ మేటా అనేది ఒక గ్రీక్ వర్డ్ అంటే ఒక గ్రీక్ నుంచి వచ్చిన పదం అనమాట ఇక మన తెలుగులా మేటా అంటే ఏందో తెలుసా అంతకు మించి ఆ సో ఈ సోషల్ మీడియాలల్లో ఈ మేటా అనే పదం తీసుకొచ్చిండి తీసుకొచ్చి ఇది ఇంక్లూడింగ్ సోషల్ మీడియా యాప్స్తో పాటు వర్చువల్ రియాలిటీ ప్లాట్ఫామ్ పైన కూడా తనదైన పనిని ఎక్స్పాండ్ చేసుకుంటూ ఫ్యూచర్లో వాళ్ళు చేయబోయే పనిని రీప్రజెంట్ చేసేలా మేటా అని డిసైడ్ చేసుకున్నారు సరే నేమ్ చేంజ్ చేసినరు బాగానే ఉంది కానీ మా పరిస్థితి ఏంది మా అందరికీ ఫేస్బుక్లో అకౌంట్లు ఐడీలు ప్రొఫైల్ ఉన్నాయి కదా మళ్ళీ మా గురించి ఎవరు ఆలోచిస్తారు అని అనుకుంటున్నారా డోంట్ వరీ ఈ వీడియో మొత్తం చూడండి నేను చెప్తా ఈ ఇన్స్టాగ్రాము ఈ ఫేస్బుక్ ఈ వాట్సాప్ ఏవైతే ఉన్నాయో ఈ యూజర్స్కి అందరికీ ఏం ప్రాబ్లం లేదబ్బా అవు అదేందిరా బా ఏం ప్రాబ్లం లేదంటావు అవును ఎందుకంటే ఈ ఫేస్బుక్ పేరు మేటా అని చేంజ్ అవ్వడంతో వీటి వీటికి నష్టం లేదు అసలు మీ అకౌంట్లకి ఎఫెక్టే కాదు అరే అట్లెట్ల ఎఫెక్ట్ కాదు ఇప్పుడు ఫేస్బుక్ పేరే మారుతున్నప్పుడు మరి మా అకౌంట్లలో అప్డేట్లు గిప్డేట్లు మారాయా అనుకుంటారు కదా ఏమి మారవు దేని పేరు దానికే ఉంటుంది ఫేస్బుక్ పేరు ఫేస్బుక్కే ఉంటుంది మేటా పేరు మేటాకే ఉంటుంది వాట్సాప్ పేరు వాట్సాప్కే ఉంటుంది ఇన్స్టాగ్రామ్ పేరు ఇన్స్టాగ్రామ్కే ఉంటుంది ఇదేంద్రా ఏమో కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ చెప్తున్నావు అంటారా చెప్తాను నాగుండ్రీ ఫేస్బుక్ పేరు ఫేస్బుక్కే వాట్సాప్ పేరు వాట్సాప్కే ఇన్స్టాగ్రామ్ పేరు ఇన్స్టాగ్రామ్కే కానీ ఒట్టి ఈ మూడిటిని కంట్రోల్ చేసే ఒక పేరెంటల్ ఆర్గనైజేషన్ పేరు మాత్రమే చేంజ్ అవుతుంది గదే మెటా ఇంతకుముందు ఈ మూడింటిని ఆర్గనైజ్ చేసేది ఫేస్బుక్ ఉండే ఇప్పుడు ఈ ఫేస్బుక్కి అస్సా మెటా అని మార్చి పడేసాడు కాబట్టి ఈ మూడింటిని కంట్రోల్ చేసే ఒక పేరెంట్ ఆర్గనజేషన్ పేరే మెటా ఫేస్బుక్ ఫేస్బుకే వాట్సాప్ వాట్సాప్కే ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ ఏం కంగారు పడేదే లేదు అర్థమైందా సరే అర్థమైన వాళ్ళకి ఓకే ఇక అర్థం కాని వాళ్ళకి మళ్ళీ ఒకసారి చెప్తున్నాయి ఉంటాయి ఇక మనం వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినప్పుడు కింద ఫ్రమ్ ఫేస్బుక్ అని వస్తుంది కదా చూసినారు కదా గాది ఆ ఫేస్బుక్ మాత్రమే ఇప్పుడు ఫేస్బుక్ పేరు మారుతుంది కాబట్టి దాన్ని మెటా అని వస్తుంది ఇక మనం వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినప్పుడు కింద ఫేస్బుక్ రాదు మెటా అని వస్తుంది ఎందుకంటే ఆ వాటిని ఆర్గనైజ్ చేసే పేరెంట్ ఆర్గనైజేషన్ అదే కాబట్టి ఇక ఫ్యూచర్లో ఏమైనా చేంజెస్ ఉన్నా ఏమైనా అప్డేట్లు ఉన్నా కానీ యూజర్లకి ఆ ఫేస్బుక్ అనేది తెలిసిపోతుంది ఆ ఇన్స్టాగ్రామ్ అనేది తెలిసిపోతుంది ఆ వాట్సాప్ అనేది తెలిసిపోతుంది డోంట్ వరీ అంటూ మన ఫేస్బుక్ సారీ మన మేటా ఫౌండరు జూకర్ బర్గ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు సో గీదుల్లా ముచ్చట ఇక ఈ పేరు చేయని మన అకౌంట్లకి వచ్చిన నష్టం ఏం లేదు మన పేరు మారదు మన నంబర్ మారదు మన ప్రొఫైల్ ఐడి మారదు మన ప్రొఫైల్ బిక్ మారదు మన ఫ్రెండ్స్ మారదు ఎట్లుండదు అట్లనే ఉంటుంది ఇక మీరు కూడా ఎక్కువ సోచాయించకుండా హాయిగా ఆడుకునేటోళ్ళు ఆడుకుంటా పాడుకునేటోళ్ళు పాడుకుంటా చదువుకునేటోళ్ళు చదువుకుంటా ఖాళీగా ఉండేటోళ్ళు ఖాళీగా ఉండకుండా ఫేస్బుక్ని ని ఖుషీగా ఎంజాయ్ చేయండి ఇక వీడియో చూసిండ్రీ కదా ఇదన్నమాట మేటా ఫేస్బుక్ ముచ్చట ఏం ఫికర్ చేసే పనే లేదు ఇప్పుడు మీ అందరికి ఒక క్వశ్చన్ ఇస్తున్నా మళ్ళీ ఈ క్వశ్చన్కి ఆన్సర్ మా కామెంట్ బాక్స్లో రాయాలి మీరు క్వశ్చన్ ఏంటంటే మేటా అంటే తెలుగులో మీనింగ్ ఏంది అర్థమైందా అదేందో ఆ మీనింగ్ ఏందో నేను ఇప్పటిదాకా వీడియోలో చెప్పినా మరి చూసుకోండి మంచిగా మా కమెంట్ బాక్స్లో షేర్ చేయండి మళ్ళీ నేను చెప్పిన గమ్మతని ఇంట్రెస్టింగ్ అయిన ముచ్చట మీద మీ కమెంట్ని మా కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి మర్చిపోకండి ఏమనిపిస్తుంది రాయండి పర్లేదు నేను చదువుకుంటా అండ్ కమింగ్ టు నా వీడియో మీకు నచ్చినట్లయితే వెయిట్ చేయకుండా లైక్ కొట్టి ఈ వీడియోని ఈ టాపిక్ని అందరికీ తెలిసేలా మీ ఫ్రెండ్స్కి మీ అందరికీ తెలిసేలా షేర్ చేయండి షేర్ చేస్తూ మా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ని మా ఇంట్రెస్టింగ్ వీడియోల్ని ఎప్పటికప్పుడు అప్డేట్లో ఉంచుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కొట్టి నోటిఫికేషన్ అన్నీ మీ ఫోన్లో బయటట్టు చూసుకోండి మళ్ళీ కొత్త ముచ్చటతో వచ్చేస్తా ఉంటామల్లా